నిజామాబాద్ నగరంలోని గోపాల్బాగ్లో గోశాల కమిటీ ఆధ్వర్యంలో గోపాష్టమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డిఎస్ఓ చంద్రప్రకాష్ గోశాల కమిటీ సభ్యులను అభినందించారు. గోపాల్బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గోశాలలో నిర్వహించిన గోపాష్టమి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా గోశాల కమిటీ వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దైవంగా పూజించే గోమాత యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రారంభంలో గోశాల కమిటీ సభ్యులు 5 గోవులతో ప్రారంభించిన గోశాలలో నేడు 500 గోమాతలను సంరక్షించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దయానంద్ గుప్తా, సెక్రటరీ వడ్డీ మోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు కమల్ తదితరులు పాల్గొన్నారు. నాటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి కమిటీ చైర్మన్ గుప్తా గారికి, అట్లాగే ఉన్నటువంటి కమలేష్ జీకి, అట్లాగే ప్రదీప్ జీకి, అట్లాగే రావు గారికి, అట్లాగే రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కమల్ జీకి, అట్లాగే ఎక్స్ కార్పొరేటర్కి, అక్కడ ఈ కమిటీ యొక్క సభ్యులకి, నిర్వాహకులకి, అక్కడ విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులకి, బిజినెస్ మెన్కి అందరికీ కూడా పేరు పేరున గోపాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సో ఈ గోపాష్టమి సందర్భంగా ఈ గోశాలకు రావడం ఇదే ప్రథమం. కమిటీ ఇంతకుముందు కమిటీ సభ్యులు అన్నట్టుగా, అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడికి రావాల్సింది ఒక 6-7 మంత్స్ ముందే రావాలి యాక్చువల్గా, కానీ రకరకాల కారణాల వల్ల రాలేకపోయాను. సో ఇక్కడ రకరకాలైనటువంటి సమస్యలు కొన్ని చెప్తూ వచ్చారు, అది ఎప్పటికప్పుడు నాకున్న పరిధిలో పరిష్కరించుకుంటూ వెళ్తూ వస్తున్నాము. అయితే 100 సంవత్సరం నాటి ఈ గోశాల యొక్క హిస్టరీ మనము చూసుకున్నట్టయితే నిజామాబాద్ ప్రాంతానికి ఇది అత్యంత ప్రాచీనమైనది. అంటే ఇది ఉన్నప్పుడు బహుశా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవి కూడా ఉండకపోవచ్చు. అంటే ఇది అప్పుడు సిటీకి దూరంగా ఉన్న ప్రాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అది ఆల్మోస్ట్ మన సిటీకి మధ్యలో లాగా అయిపోయింది. సో కాబట్టి ఇంతకు మన సెక్రటరీ గారు అన్నట్టుగా చుట్టుపక్కల యొక్క ప్రాంతాల్లో, అంటే మన భూమిని, అంటే నేను భూమికి సంబంధించిన అధికారిని కాబట్టి నాకున్నటువంటి కొంత అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, మనకున్నటువంటి భూమిని ఎస్పెషల్లీ ఈ అర్బన్ ఏరియాలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. రేపు పొద్దున ఎవరైనా ఫెన్సింగ్ అంటే ఎంక్రోచ్మెంట్ చేసినా, ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి చూసినా కానీ ఏమవుతుంది అని అంటే, దాన్ని మనం పరిష్కరించాలి అని అంటే ఒక పిల్లర్ వేయడం, ఒక రాత్రిలో ఒక పిల్లర్ వేస్తే కొంత సర్వే కంప్లీట్ చేశాము. కాబట్టి దాన్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ కొంతమంది దాతలు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా కమిటీ తరఫున వారికి అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో అలా అందులో ఉన్నటువంటి కొంత వ్యయాన్ని నా కమిటీకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఉన్నటువంటి గోశాల యొక్క భూమిని ఫెన్సింగ్ కోసం ఫస్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఫెన్సింగ్ చేసినట్టయితే మనకి ఎప్పటికీ పర్మనెంట్ ఉంటుంది. ఇంత ముందు సెక్రటరీ గారు అన్నారు, రానున్న 500 సంవత్సరాలు కూడా ఈ గోశాల నడవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న భూమిని